దేవుని పరిశుద్ధ నామములకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి టీవీ ప్రేక్షకులకు, అలాగనే ప్రజలందరికీ, సంఘములకు, సహోదరి సహోదరులకు తెలియజేయనిదేమనగా, ఈ తుఫాను యొక్క పరిస్థితులలో మరొకసారి దేవుని యొక్క సందేశాన్ని ఇవ్వడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, మరి ప్రార్థన టీవీ వారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుని ధ్యానం చేసుకుందాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించినవాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలిపారవు. నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించినగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈనాడు కాల పరిస్థితులు ఎలాగున్నాయంటే, ప్రభు యొక్క రాకడ సూచనలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రభుని యేసుక్రీస్తు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన తెలియజేశాడు, రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము, భూకంపములు, కరువులు, అనేక మంది అబద్ధ బోధకులు. ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ రాకడ ఎలాగుంటుందనంటే, నోవహు దినాలు అయితే ఎలాగనైతే ఉన్నాయో, నోవహు దినాలు జలప్రళయం ముందు రోజు వరకు కూడా ప్రజలు తినుసు త్రాగుసు వాళ్ళు ఆనందించారు. జలప్రళయం ప్రారంభమైన దగ్గర నుంచి వాళ్ళకి భయం ప్రారంభమైంది. ఆ భయం వల్ల పోయి మునిగిపోతాం అనేటువంటి వణికిపోతున్నారు. దేవుని ప్రజలారా, ఈనాడు కాల పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. రాజ్యం మీదకి రాజ్యాలు, జనం మీదకి జనాలు, కేంద్రం రాష్ట్రాలు, అలాగనే మరి భూకంపాలు జరుగుతున్నాయి, వరదలు వస్తూ ఉన్నాయి, తుఫానులు వస్తూ ఉన్నాయి, అనేక మంది మునిగిపోతూ ఉన్నారు, అనేక మంది ఆకలితో అల్లాడిపోతూ ఉన్నారు. దేవుని ప్రజలారా, ఈరోజు మనము భయము అనేటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. ప్రతి మనుషుడు కూడా భయం అనేటువంటిది వెంటాడుతుంది. భయము భయము భయము. చదువుకున్న బిడ్డల దగ్గర నుంచి కూడా భయపడుతున్నారు, అలాగే యవనస్తులు భయపడిపోతున్నారు, పెద్దవాళ్ళు భయపడిపోతున్నారు, రైతులు, ముఖ్యంగా రైతులు భయపడుతున్నారు. పొలాలన్నీ మునిగిపోయి మరి ఈ యొక్క తుఫానును బట్టి పొలాలు మునిగిపోయి రైతులు ఎంతో కష్టపడి ఊడ్పూడ్చుకున్నారు, చాలా మందులేశారు ఖర్చు పెట్టి, అవన్నీ కూడా నేలపాలైపోయి పెరిగేటువంటి వరి మొక్కలు కూడా మునిగిపోయి రైతు భయపడిపోతున్నాడు, ఆందోళన చెందుతున్నాడు. అలాగే ఈనాడు తల్లిదండ్రులు భయపడిపోతున్నారు, వివాహం చేయాలంటే భయపడుతున్నారు. అలాగనే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారు, దేవుని ప్రజలారా, వాళ్ళు భయపడిపోతున్నారు. అలాగనే భయం అనేది ప్రతి మనిషిని పట్టి వెంటాడుతుంది. ఈ భయము ఎక్కడ ప్రారంభమైంది అనేటువంటి విషయం ఆలోచన చేస్తే, సృష్టి ప్రారంభములోనే ఈ భయం అనేది ప్రారంభమైంది. దేవుడు ఏదైనా తోటని ఏర్పాటు చేసి, అవాదాముని మీరు ఈ తోట అంతటిని కూడా ఏర్పాటు చేయండి, ఈ తోటలో ఉన్నటువంటి పండ్లన్నీ తినండి, ఈ రమ్యమైనటువంటి పండు మాత్రం తినకండి అని చెప్పాడు. తింటే ఏమవుతుందో కూడా చెప్పాడు ప్రభు. ఆయన చెప్పినట్లు చేయకుండా చెప్పుడు మాటలు విని, తినొద్దన్న పండు తిని వాళ్ళు మహిమను కోల్పోయారు. మహిమను కోల్పోయి ఎప్పుడు దేవునితో సహవాసం చేసేటువంటి వారు, దేవుడు వచ్చి చూస్తే అవాదాం కనిపించట్లా పిలిచాడు, ఆదామా ఆదామా ఎక్కడున్నావు నీవు అని అంటే, నీ స్వరం వినినప్పుడు నేను దిగంబరునిగా ఉన్నాను కాబట్టి భయపడి చెట్ల చాటును దాక్కున్నాను అని. మరి అక్కడ తప్పు చేయబట్టే భయం అనేటువంటిది ప్రారంభమైంది. తప్పు లేకపోతే భయం అనేటువంటిది ఉండనే ఉండదు కదా.
ఆ ఏదేను తోటలో ప్రారంభమైనటువంటి భయము ప్రతి మనిషిని వెంటాడుతుంది, ప్రతి మనిషిని భయపెడుతుంది. నేను ఎలా జీవించగలను, నా ప్రయాణం నేను ఎలా చేయగలను, నా కుటుంబాన్ని నేను ఎలా పోషించగలను, మరి నేను ఈ అప్పులన్నీ ఎలా తీర్చగలను అని మనుషుడు ఆలోచన చేస్తూ నిత్యమో భయముతోనే మానవుడు బ్రతుకుతున్నాడు. దేవుని ప్రజలారా, ఈనాడు చూసినట్లయితే ఇక్కడ ఏపీకి రాజధాని అయినటువంటి విజయవాడ పట్టణంలో రెండు వైపులా కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఒకటి బుడమేరు, బుడమేరు మునిగిపోయి గండ్లు పడిపోయి ఆ నీరంతా కూడా సింగనగర ఆ పరిసర ప్రాంతాల్లోకి వచ్చి మునిగిపోతున్నారు. రెండవది ప్రకాశం బ్యారేజీ ఫుల్ అయిపోయి డాములు వదిలేస్తే అవన్నీ డౌన్లో ఉన్నటువంటి లంకల్లోకి వెళ్ళిపోయి లంకలన్నీ కూడా మునిగిపోయి నానావస్థలు పడుతున్నారు వాళ్ళు. దేవుని బిడ్డ, సింగనగర్ యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే సింగనగర్ డెవలప్ అయింది, చాలా పల్లె ప్రాంతం బాగా డెవలప్ అయింది. మరి ఇళ్లల్లోకి మెడ వరకు తర్వాత నడుం వరకు నీళ్ళు వచ్చేసి ఇళ్లల్లో వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. మొత్తం అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసారు. రోడ్ల మీదకి వచ్చి కూడా ఒడ్డుకు చేరుకోవాలంటే వాళ్ళు ఎక్కడ కొట్టుకుపోతారో అని చెప్పేసి ప్రభుత్వం వారు వాళ్ళకి అనేక అవసరతలు కల్పించి వాళ్ళందరూ కూడా ఒడ్డుకు చేర్పించేస్తే అనేక మంది దాతలు, అనేక మంది ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఆహారము, మంచినీరు, పాల ప్యాకెట్లు ఇవన్నీ కూడా అందిస్తున్నారండి. సింగనగరం దేవుని బిడ్డల కులపిచ్చిలు ఎక్కువైపోయినాయి. అలాగనే దైవ భయం అనేటువంటిది లేదు. దేవుడు అక్కడ అందరిని సమానం చేశాడు. ఆ కులం లేదు, ఈ కులం లేదు, ఆ మతం లేదు, ఈ మతం లేదు, పెద్దోళ్ళని లేదు, చిన్నోళ్ళని లేదు, మొత్తాన్ని దేవుడు కలిపేశాడు. ఇది సృష్టికర్త పనిది. ఆ విధంగా సమానత్వం లేకోకుండా మనము అనేక విధాలుగా జీవిస్తుంటే దేవుడు వాటిని అన్నిటిని కూడా చెరిపేశాడు అనేటువంటి విషయం గుర్తొస్తుంది. నిజంగా ఒక పూట భోజనానికి లేట్ అయితే నీరసం వచ్చేస్తుంది. ఒక పూట కాదు కదా, రోజులు తరబడి భోజనం లేక మంచినీళ్ళు తాగటానికి మంచినీళ్ళు లేవు, మెడ వరకు వచ్చిన ఇంట్లోకి నీళ్ళు, బొడ్డు వరకు వచ్చిన ఇంట్లోకి నీళ్ళు, తాగే నీరు కాదవి. ఇవన్నీ కూడా చూస్తున్నట్లయితే ఇదంతా కూడా దేవుని యొక్క రాకడ సూచనలు కదా. దేవుని ప్రజలారా, గమనించండి, ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడ సూచనలు, దేవుని యొక్క రాకడ సూచనలు కనపడుతున్నాయి అన్నమాట. కాబట్టి ఈ సమయంలో దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినాం. ఏమంటాడంటే దేవుడు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ చెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, నేను నిన్ను విమోచించున్నాను, భయపడద్దు, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, నీవు నాశత్తు అంటున్నాడు దేవుడు. ఇక్కడ దేవుని ప్రజలారా, దేవుని ప్రజలమైనటువంటి మనం ఎక్కడున్నా దేవుని కాపుదల మనకు ఉంటుంది. దేవుని ప్రజల, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కీర్తనకారుడు ఏమంటాడంటే 23వ కీర్తనలో వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను, యెహోవా నా కాపరి అని అంటాడు అక్కడ భక్తుడు. దేవుని వాక్యం చెప్తా ఉంది ఇక్కడ, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయం మాత్రం నీ యొద్దకు రాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకనంటే నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవుని ప్రజలారా, దేవుని ప్రజలమైనటువంటి మనము నిజదేవుడు మనం తెలుసుకున్నాం. మన గురి, మన నిరీక్షణ దేవుని వైపు మనకుంటే ఆయనే మనల్ని కాపాడుతాడు. వస్తే ఇవన్నీ కూడా 2వ రాకడకు సూచనలు అంతే తప్ప మరొకటి కాదు. దేవుని వాక్యం చెప్తా ఉంది, భూకంపాలు వచ్చినా, జలప్రళయాలు వచ్చినా, అగ్నిపర్వతాలు రద్దలైనా, యాక్సిడెంట్లైనా, హెలికాప్టర్లు కూలిపోయినా, నువ్వు ఎందులో ఎక్కడున్నా నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవుని ప్రజలారా, మనం భయపడాల్సినటువంటి పని మనకు లేదు. దేవుణ్ణి మనం సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మనకు చాలా ధైర్యం ఉంటుంది. భయము లేదు, దిగులు లేదు. జీవిత యాత్రలు ఎప్పుడు యేసు ప్రభు మనతో ఉంటే భయము లేదుగా. మనము పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, యేసయ్య మనతో ఉన్నాడా లేడా, మనము నిజంగా దేవుని ఆరాధన చేస్తున్నామా లేదా,
ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నామా లేదా అనేటువంటి విషయాలను మనం పరిశీలన చేసుకోవలసినటువంటి వారమైన భయపడాల్సినటువంటి వారం కాదు మనం. మొరార్జీ దేశాయ్ ఏమన్నాడంటే, క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు అన్నాడు. ప్రైజ్లా వాళ్ళ జోలికి పోకూడదు మనం, వాళ్ళు నిద్రపోతున్న సింహాలు. సింహము అది నిద్రపోయేటప్పుడే మనం ఆటలు చదువుతాయి, కానీ సింహాలు వేసిందంటే ఎవరు నిలబడలేరు. క్రైస్తవులు అలాంటి వాళ్ళు. దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మనము భయపడకుండా ఉండాలంటే యేసుక్రీస్తుని మన హృదయంలో చేర్చుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉందండి, ఎన్నో అలజడలు, ఎన్నో కలవరాలు, ఎన్నో వీటన్నిటిని గురించి మానవుడు భయపడిపోతున్నాడు. దేవుని ప్రజలరా, దేవుని వాక్యం ఏం చెప్తుందండి? ప్రసంగి గ్రంథం 1:2 వ్యర్థము 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 సమస్తము వ్యర్థమే, సూర్యుడి కింద నరుడు పడుస్తున్న పాటు వలన వానికి వచ్చే లాభం ఏమిటి? ఏమైనా లాభమంతా ఏం పట్టుకుని పోలేడు కదా, ఎక్కడే అక్కడే ఉంటాయి కదా. దైవభక్తి సల్లారిపోతుంది మనుషుల్లో. నోవహు కాలంలో ఉన్నట్టు ఉంటుంది అన్నాడు ప్రభు రాకడ. అదేవిధంగా దేవుని ప్రజలారా, లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలకైతే ఎక్కువ సమయం ఇస్తున్నారు, కానీ దేవుని సన్నిధిలో గడపడానికి ఎక్కువ సమయం అనేటువంటిది ఇవ్వటం లేదు. దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది దేవుని ప్రజలారా. మనము ఈ యొక్క విపత్తులు, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో మనము యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించామా లేదా, యేసు ప్రభు మన హృదయంలో ఉన్నాడా లేదా. మానవుడు ప్రయాసపడుతున్నాడు, మంచిదే. తినటానికి ఆహారం కావాలి, కట్టుకోవడానికి వస్త్రం కావాలి, ఉండడానికి గృహం కావాలి, ఇవన్నీ కావాలి. వాస్తవమే ఆ ప్రభు అంటాడు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు, కానీ మీరు మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకమంటున్నాడు. కొంతమంది ప్రశ్నిస్తే, మీరు ఎందుకు ప్రభువుని నమ్ముకుని బాప్తిస్తం తీసుకుంటున్నారంటే ఏదో చెప్తూ ఉంటారు. ఎందుకు మందిరానికి వచ్చారు అనంటే ఇది అర్థం కావట్లేదు చాలామందికి. ఈ లోకంలో నా ఆయుష్ పూర్తి అయిపోతే నేను చనిపోతాను, తర్వాత దేవుని రాజ్యానికి వెళతాను, దేవుని రాజ్యం కోసం ప్రయాసపడుతున్నాను, దేవుని రాజ్యం నాకు కావాలి. దేవుని ప్రజలారా, ఇలాంటివి ఉన్నాయి. అక్కడ ఒక యవనస్తుడు యేసు ప్రభు ఎదురుకు వచ్చేసి, అయ్యా నిత్య జీవానికి నేను వారసుని కావాలని అంటే ప్రభు వారికి చెప్పాల్సిందని చెప్పాడు. నేను చిన్నప్పటి నుండి చేస్తున్నానని చెప్పి వచ్చాడు. అన్న బాబు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ సైకాలజీగా ఆయన వైపు చూసి అంటాడు, నీకు ఒకటి కొద్దుగా ఉన్నది, అదేమిటనంటే ఎన్నన్నా చేస్తావు, ఎంత ఆరాధన చేస్తావు, నీ ధనం అడ్డం ఉంది, నీ ధనం అమ్మి పేదలకు ఇచ్చేసేయి, అప్పుడు నువ్వు దేవుని రాజ్యానికి వస్తానంటే మనము ఈ లోకములో ఏది అడిగినా చెప్పగలుగుతాం, ఎన్ని రోజులు బ్రతుకుతామన్న మాటకు ఎవరు కూడా సమాధానం చెప్పలేరు. మరి చెప్పుకోకుండానే మరణం వచ్చేసేస్తుంది. కనుక మనం మరణిస్తాం, మరణించిన తర్వాత ఏమిటి మన పరిస్థితి? హిందువులు అయితే రకరకాల ఆలోచన చేస్తున్నారు వాళ్ళు, కుక్కయ్యో పిల్లయ్యో మళ్ళీ జన్మలో వస్తామేమో, అలాగనే మనకు మోక్షం కావాలంటే మరి మనం నీటిలో స్నానం చేయాలా, లేదంటే పూజలు చేయాలా, అన్నదానం చేయాలా, శ్రమదానం చేయాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. దీని యొక్క సారాంశం ఏంటంటే, మానవుడికి విమోచన, మానవుడికి రక్షణ అనేది యేసు ప్రభు ఇచ్చాడు. ఆయన మరణ పునరుద్ధానమును బట్టి మానవుడికి మోక్షం అనుగ్రహించి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పిలుపునిస్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు వెళ్ళలేరు అని అంటున్నాడు. సహోదరి సహోదరుడా, ఇప్పుడు లోకములో జరుగుతున్నటువంటి విపత్తులు, తుఫానే కానివ్వండి, యాక్సిడెంట్లే కానివ్వండి, రాజ్యం మీదకి రాజ్యమే కానివ్వండి, చంపుకోటాలు కానీ పొడుచుకోటాలు కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతాయి. దేవుని యొక్క రాకడ సమయం ఉంది, యుద్ధాలు జరుగుతున్నాయి. దేవుని ప్రజలారా, ఇవన్నీ దేవుని యొక్క రాకడ సూచనలని చెప్పేసి తెలుసుకుని ప్రభు రాకడకు నేను చిత్తపడ్డానా లేదా అనేటువంటి విషయం మనల్ని మనం పరిశీలన చేసుకుని మనం దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళటానికి 100% ఓకే అని అనుకున్నప్పుడు మనకి ఏ భయం లేదు. ప్రభు వస్తున్నాడన్న భయం లేదు, ప్రభు ఆలస్యం చేస్తున్నాడన్న భయం లేదు. మనం భయపడకుండా ఉండాలంటే ప్రభువుని మన సొంత రక్షకునిగా అంగీకరించాలి, ప్రభువుని మన హృదయంలో చేర్చుకోవాలి. లేకపోతే భయం, నీడను చూసే భయపడిపోతాం మనం.
లోపల పొరపాటు ఉంటే, లోపల తప్పు ఉంటే భయపడిపోతూ ఉంటాము. ఆనాడు అవాదాము ఎందుకు భయపడ్డారు? దేవుని యొక్క ఆజ్ఞను మీరారు. దేవుని యొక్క ఆజ్ఞను మీరి వాళ్ళు అక్కడ తప్పు చేసి చెట్ల చాటును దాక్కున్నారండి. తప్పు చేసిన వాడు ఎదురుగా నిలబడలేడు, తప్పు చేసిన వాడు ఎదురుగా రాలేడు, తప్పు చేసిన వాడు సాటుకు వెళ్ళిపోతాడు, సాటు నుండి గడ్డలేస్తాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మనం దేవునియందు భయభక్తులు కలిగి, మనం దేవునియందు భయభక్తులు కలిగి ఆయన వైపు మనం చూసి జీవించవలసినటువంటి వారు మనం. ఈ లోకంలో మన చాప్టర్ క్లోజ్ అయిపోతే మనకేమిటి అంటే దేవుని రాజ్యం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చేసిన త్యాగమంతా, ఆయన ఈ భూలోకములో పుట్టి శ్రమలు అనుభవిస్తూ 40 దినాలు ఉపవాసం ఉండి సిలువలో యజ్ఞం చేసి ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన అందరు చూస్తూ ఉండగానే పరలోకానికి ఆరోహణమయ్యి ఆయన అంటున్నాడు కదా యోహాను సువార్త 14:1 మీ హృదయములను కలవరపడనీయకుడి. ఆయన అంటున్నాడు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలు నేను మీతో చెప్పుదును, వాటిని నేను సిద్ధపరిచి మరల వచ్చి మిమ్మలను తీసుకుని పోతాను అని అంటున్నాడు. కనుక దేవుని ప్రజలారా, ప్రభు రాకడెప్పుడో మనకు తెలియదు, మన పోకడెప్పుడో మనకు తెలియదు. మనం ఎప్పుడు కూడా బుద్ధి కలిగిన కన్యకల్లాగా మనం సిద్ధపడి ఉన్నట్లయితే ఏ సమయం వస్తాడో, రెప్పపాటును వస్తాడో, దొంగ వచ్చినట్లుగా చెప్పకుండా వస్తాను అంటున్నాడు దేవుడు. కనుక ఆ సమయానికి మనము రక్షించబడి ప్రభు బిడ్డలుగా జీవిస్తూ ఉన్నట్లయితే మనము పరలోకానికి ఎత్తబడటానికి వీలవుతుంది. మనం దేనికి భయపడకుండా మనము ఉండాలి అని అంటే యేసుని హృదయంలో చేర్చుకోవాలి. మనం తప్పు లేకోకుండా యథార్థంగా మనం జీవించాలి. నీతిగా ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి అంటున్నాడు. ఆయన రాజ్యము పరలోక రాజ్యం. ఈ లోకంలో జీవించినంతకాలము మనం నీతిగా బ్రతకాలి. నీతిగా బ్రతుకుతున్నామా లేదా అనేటువంటి విషయం రెండు ప్రశ్నలు వేసుకోవాలి. ఒకటి, మనం రక్షించబడి దేవుని రాజ్యానికి ఒకేనా అనేది మన మనసులో ఉండాలి. రెండవది, నీతి అనేటువంటిది, నీతి కొరకు, నీతి కోసం నిజంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. నీతి కొరకు ఆకలి తప్పికలు కలిగిన వారు ధన్యులు, నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు. ప్రభు ఇలా చెప్పుకొచ్చాడు. ఇవన్నీ కూడా మనం భరించి నీతిగా జీవించాలి. మన నీతిని కూడా మనల్ని పరిశీలన చేసుకోవాలి. దావీదు భక్తుడు అని అంటాడు. ఆయన ఏమంటాడంటే, నా నీతికి ఆధారమగు దేవా అని అంటాడు. మరి మన జీవితాలు, మన ప్రవర్తనలు ఎట్లా ఉన్నాయి? మనలను మనమే రక్షించబడ్డామా అనేది పరిశీలన చేసుకోవాలి. రెండవది, నీతిగా జీవిస్తున్నామా లేదా అనేటువంటి. మనం కనుక నీతిగా జీవిస్తున్నట్లయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీతి మరణము నుండి రక్షించును. దేవుని ప్రజలారా, మనం నీతిగా జీవించినట్లయితే ఆయన భక్తుడు అంటాడు, ఇరుకులో విశాలతను కలుగు చేయవాడు ఆయనే. మనము నీతిగా బ్రతుకుతూ ప్రార్థన చేస్తే ఏ విపత్తులు మన మీదకు రావు, దేవుడు మనల్ని కాపాడుతాడు. అలాగే మనకు వచ్చినటువంటి ఇరుకుల్లో ఇబ్బందుల్లో ప్రార్థన చేస్తే ఇరుకుల్లో విశాలతను కలుగు చేయవాడు ఆయనే. మనం రక్షించబడాలి. ఈ లోకంలో దేవుని కొరకు నీతిగా మనం బ్రతకాలి. అలా నీతిగా బ్రతికినట్లయితే దేవుని రాజ్యానికి మనం వారసులమవుతాం. ఈ ప్రపంచంలో, ఈ లోకంలో, మన పరిధిలో మనం భయపడిపోతున్నామంటే కారణం ఏదేను తోటలో అవాదం ఏ విధంగా దేవుని యొక్క ఆజ్ఞ మీరు తప్పు చేశారో వాళ్ళు భయపడ్డారు. అలాంటి పొరపాట్లు మనలో ఉంటే భయము భయము భయము. ఎక్కడ భయం అండి? పిల్లల్ని చదివించుకోవాలన్న భయం, పిల్లల్ని పెంచుకోవాలన్న భయం, పిల్లలకు వివాహం చేయాలన్న భయం, ఇల్లు కట్టుకోవాలన్న భయం, ఉద్యోగానికి ప్రయత్నం చేయాలన్న భయం, మనకు వచ్చే జీతం మనకు సాగుతుందో లేదో అదొక భయం. భయము 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 భయము. ఈ లోకములో భయం అనేటువంటిది మనుషుల్ని పట్టుకుని వెంటాడుతుంది. ఈ భయం ఎప్పుడంటే యేసు ప్రభు హృదయంలో లేనంత వరకు కూడా భయమే ఉంటుంది. యేసు ప్రభు హృదయంలో చేర్చుకున్నప్పుడు దేవుని ప్రజలారా, గాలి తుఫానులు వచ్చినా, సింహాలు గర్జించినా, భూకంపాలు వచ్చినా, అగ్ని పర్వతాలు బ్రద్దలైనా, బుల్డేజర్లు వచ్చి మన చుట్టూ తిరిగినా, మన పక్కన 1000 మంది పడినా, మన కుడి పక్కన 10,000 మంది కూలినా, మనకి భయమే అనేటువంటిది రానే రాదు. ఆయన మాట్లాడుతున్నాడు,
నిన్ను కాపాడు వాడు కునుకడు నిద్రపోడు. ఇంత అభయం దేవుడు ఇస్తున్నాడు. ఆ దేవుడు మనల్ని కాపాడాలంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. పైగా ప్రభు అంటాడు 34వ కీర్తనలో, యెహోవ యందు భయభక్తులు గల వారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తాయి. పగలంతా మనం కష్టపడుకుని మన పనులు మనం చేసుకునే కష్టపడి అలసిపోయి రాత్రులు మనల్ని మనం మర్చిపోయి నిద్రపోతున్నప్పుడు దేవుని ప్రజలారా, ఆ దేవదత్తులు మనల్ని కాపాడుతున్నాయి. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఆ దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి పగలు మనం భయపడాల్సిన పని లేదు. రాత్రులు మనల్ని మనం మర్చిపోయి పడుకున్నా సరే మనకేమీ భయం లేదు. మన దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక, మన దేవుడు మనల్ని బలపరిచేటువంటి దేవుడు కనుక మనం దేనికి కూడా భయపడాల్సినటువంటి పని మనకి లేదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, యెహెజ్కేల్ గ్రంథం 14:12 వచనంలో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన దృష్టికి పాపము చేసినదో ఆ దేశమునకు నేను జీవనాధారముగు ఆహారము లేకుండా చేసి కరువులు రప్పించి మనుషులను పశువులను సమూల నాశనం చేస్తాను అంటున్నాడు దేవుడు. అట్లాంటి దేశములో ఏబు దానియేలు నోవహు లాంటి భక్తులు ఎవరైనా ఉంటే వారిని వారే రక్షించుకోగలుగుతారు. చూసారా, దేవుడు చేయాల్సింది చేస్తాడు. ఆయన ప్రణాళిక, ఆయన మళ్ళీ రెండోసారి రావటానికి సిద్ధపడుతున్నాడు, ఆయన రాబోతున్నాడు. కనుక ఈ లోకంలో మనం భయపడకుండా జీవించాలంటే ఆ ప్రభుని యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా మనం అంగీకరించాలి. యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించి రక్షణ పొందామనే నిర్ధారణ మనం కలిగి ఉండి, రెండవది ఎంతకాలం బ్రతుకుతాం ఎంతకాలం జీవిస్తామో తెలియదు, నీతి కావాలి. నీతి కొరకు మనం జీవించినట్లయితే ఆ దేవుడు నీతి మరణం నుంచి మనం కాపాడుతాడు. ఆ దేవుడు మనను తన రెక్కల చాటును భద్రపరిచి తన సిద్ధపరుస్తున్నటువంటి దేవుని యొక్క రాజ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు మన హృదయంలో బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాంతర్యామి, సర్వలోకమునకు సృష్టికర్త, పాలుగుడా, మీ పరిశుద్ధ గణ నామమునకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. భూమి మీద కృప చూపుచు, నీతి న్యాయములు జరిగించుసు దేవా. ప్రతి కుటుంబాలను కూడా మీరు కాపాడుచు. మీ సంకల్పము, మీ చిత్తము ఏమైనదో అది మీరు జరిపిస్తున్నారు మా తండ్రి. మా ప్రభు ఆనాడు నోవాహుతో చెప్పారు నాయన, ఒకేసారి జలప్రలయాన్ని పంపించి ఇంతగా మరి పాడే ఎవరో భూమి మీద లేకుండా పోయారు. చింతించి బాధపడి నోవాహుతో ఒక మాట చెప్పారు దేవా, మీరు చెప్పిన మాట ఒకేసారి అంతమకి ఎప్పుడు రాదు అని చెప్పారు. దానికి గుర్తుగా ఆకాశంలో ఇంద్రధనుసు చూపించారు నాయన. అలాగనే మత్తయి సువార్త 24వ అధ్యాయంలోకి వచ్చేసరికి రాకడ చూసింది ఏమిటంటే అక్కడక్కడ అంతము జరుగునన్నారు. ప్రభువా, ఒకసారి కాకపోయినా అక్కడక్కడ అంతం అనేటువంటిది జరుపుకుంటూ వస్తుంది నాయన. ఒరిస్సాలో మన మధ్య వాయనాడ అనేటువంటి ఆ ప్రదేశంలో నాయన భయంకరమైనటువంటి జలప్రాణం లాంటి ప్రళయం వస్తే మునిగిపోయే జనాలు, కొండలు ఇరిగి మనుషుల మీద పడిపోతే కొక్కలేనితో లాగించారన, కొన్ని చోట్ల ప్రభు భూకంపం వస్తే ఆ అపార్ట్మెంట్లన్నీ కూడా కూలిపోయి దాని కింద ఉన్నటువంటి మనుషులను బయటకు లాగారు. అలాగనే మా ప్రభు ఈనాడు అలాంటి భూకంపం వస్తుంది మన మధ్య, భూమి కంపించినప్పుడు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ, బిల్డింగుల వాళ్ళు, కింద పూరిపాకల వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చేసారు మా తండ్రి. మా ప్రభు అట్లాగుననే ఈనాడు మా ప్రభు మా ఏపీ ఆంధ్రప్రదేశ్లో మా ప్రభు ప్రజలు ఆ సింగు నగర విషయంలో చూసినట్లయితే కులాన్ని చూసి అద్దెలకి ఇచ్చేటువంటి వాళ్ళు, కులమత భేదాలతో జీవించేటువంటి వారు ప్రభు వారందరినీ కూడా సమానం చేశారు. ఇప్పుడు వాళ్ళు అపార్ట్మెంట్లో నుంచి కానీ, బిల్డింగ్లు కానీ, పూరిపాకల్లో కానీ అందరూ రోడ్ల మీదకి వచ్చేస్తే వాళ్ళకే ఆహారం మంచిని లేకపోతే అనేక మంది సహాయం చేస్తున్నారు ప్రభు. అలాగనే నాయన ప్రకాశం బ్యారేజీ మునిగిపోతే తండ్రి లంకల్లోకి నీళ్ళు వదిలేస్తే లంకలన్నీ మునిగిపోయి అల్లాడిపోతున్నారు జన్మ నాయన. హైదరాబాదులో మా ప్రభు డ్రోన్ అనేటువంటిది ప్రభు, దానివల్ల ప్రభుత్వం వలన వణిగిపోతున్నారు జనం. రెండోది తుఫాను వల్ల వణిగిపోతున్నారు మా చుట్టుపక్కల మా పరిసర ప్రాంతాలు మేము చూడగలుగుతున్నాము నాయన. మా తండ్రి తుఫానులో ఎంతమందికి నాయన ఆహారం లేక, మంచిని లేక, పాల ప్యాకెట్లు లేక వాళ్ళు ఉండడానికి, వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి, కాలకృత్యాలు తీసుకోవడానికి అవకాశం లేదు మా ప్రభువా. వారు వరదల్లో మునిగిపోయినప్పుడు నాయన అనేక మంది
మంచి హృదయాలతో దాతృత్వంతో కలిగి దేవా అనేక మంది ప్రభు వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రభుత్వం వారు మాత్రండి, వారు వంతు వాళ్ళు సహాయం చేస్తున్నారు. సినిమా యాక్టర్లు వాళ్ళు వంతు వాళ్ళు సహాయం చేస్తున్నారు. కోట్లు కోట్లు లక్షలు ఇస్తున్నారు ఇచ్చేవాళ్ళు ధనవంతులు. అలాగనే మా ప్రభు పాల ప్యాకెట్లు, భోజనాల ప్యాకెట్లు దేవ ఇవన్నీ కూడా అందించగలిగినటువంటి వాళ్ళు అందిస్తున్నారు. అలాగనే లంకల ప్రదేశాలు అయితే మా ప్రభు పామర మండలం పాస్టర్సే కానివ్వండి, ఇంకా చుట్టుపక్కల మండల సేవకులు స్పందించి వాళ్ళు చేయగలిగినటువంటి సహాయాలు వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళైతే వాళ్ళకి ప్రార్థన చేసి వస్తున్నారు మా తండ్రి. నాయన ఇంత మంచి దాతృత్వంగా ఇంత మంచి ప్రభు ప్రేమ కలిగి జీవించేటువంటి భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తుతులు. ఆ బిడ్డలు అల్లాడిపోతున్నారు, మళ్ళా తుఫాను ప్రభు మళ్ళా బుడమేరు పొంగుతుంది అని చెప్తున్నారయ్యా. ఆ తుఫానును గద్దించేవాడు నీవేనాయన, తుఫాను నిమ్మళం చేసేవాడు నీవేనాయన. ప్రజలను కాపాడండి, ప్రజలు ప్రాణాలకు నష్టం లేకుండా వచ్చాను. ప్రభుత్వం కోసం ప్రార్థన చేస్తున్నాను, ప్రభుత్వం కూడా మంచి మనసుతో మంచి పరిచర్ చేయటానికి దేవ మంచి పరిపాలన చేయటానికి మీ కృప దయచేయండి. అందరూ కూడా సహకరించినట్లు మీరే సహాయం ఇచ్చారు. నీ దయగలిగిన హస్తం మాతో ఉంచండి నాయన. బిడ్డలు మా ప్రభు ఎంతమంది ప్రార్థన అవసరతలు కోరుచున్నారు నాయన, ఎంతమంది నాయన ప్రభు వాళ్ళు బలహీనులుగా అనారోగ్యాలతో ప్రభు ఉంటున్నారో వారందరూ కూడా మీరే స్వస్థపరచండి నా తండ్రి. ప్రభు బిడ్డ లేక ఎంతమంది బాధపడుతున్నారు, బిడ్డ లేనటువంటి వారికి బిడ్డలు దయచేయండి. ఉద్యోగాలు లేక ఎంతమంది బాధపడుతున్నారు, వారికి ఉద్యోగాలు దయచేయండి. అలాగే మా ప్రభు ఇదిగో వాలంటీర్స్ జాబులు తీసేస్తే వాళ్ళు ఉన్నారు ఖాళీగా మా ప్రభు, ప్రభుత్వ వారు వాళ్ళు కూడా మార్గాలు తెచ్చినారు. అలాగే మా ప్రభు నీట్ కోసం మా ప్రభు ఇదిగో మా తండ్రి వారు సిద్ధపడుతున్నారు, ప్రార్థన చేయమంటున్నారు. అలాగే డిఎస్సి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. బిడ్డలు అనేక మంది ప్రార్థన చేయమంటున్నారు నాయన, వారి కొరకు మా ప్రభు ప్రార్థన చేస్తున్నాం నాయన. మా తండ్రి ఎంతోమంది అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన. వారందరి కొరకు దైవజనుడిగా నీకు విజ్ఞాపన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి, మీరు తోడుగుండి సహాయం ఇచ్చండి. మా పరిసర ప్రాంతాలు ప్రభు మీరు దీవించండి ఆయన. ఈ ప్రార్థన టీవీ ఛానల్ కూడా మీరు ఇంకా విస్తరింపచేయండి, మీరు ఆశీర్వదించండి, నీ దయగలిగిన హస్తం ఉంచండి. మా కొరకు మరలా రెండవసారి రాబోతున్న యేసు క్రీస్తు పేరట అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మరి టీవీ ప్రేక్షకులైనటువంటి మీకు అందరికీ, అలాగే సంఘాలకి సమాజం అందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.